దండాలండి అయ్యగారు. అయ్యగారు, ఓ అయ్యగారండి. నువ్వెంత అరిచినా ఆయన రాడురా. ఎందుకనండి? కాశీపతి పని మీద బయటకెళ్ళాడు. అట్టగా దంతల్లి సిగతరగ చూడలేదండి. బాబు గారండి, ఈ బట్టల మీద ఇంట్లో పెట్టుకుని ఆయనకి ఆరు వచ్చాక ఆయనకి ఇచ్చేయండి. అక్కడ పెట్టు. ఏమండి, దుద్దులు గాజులు చెప్పులు దొరికాయి, చీర మాత్రం దొరకలేదు. ఒక్కొక్కరు అంత సంపాదించుకున్నారన్న మాటే గాని ఒక్కింట్లోనూ మంచి చీర లేదు. నువ్వు వస్తున్నావని తెలిసి దాచేశారేమో. చాలే, ఊరుకోండి. వంశోన్నతి కోరు భీష్ముడును, నీ మేల్గోరు ద్రోణాది భూదేవులును. క్షేమంబై మెసంగుదురే నీ తేజంబు వెచిల్చుచు. నువ్వు సుఖదుఖాలకు తట్టుకోలేవా? అదేమో నాకు తెలవదండి. ఎవరైనా పద్యమెత్తుకుంటే చాలండి, గుండు గుబ్బుగుబ్బులాడిపోద్ది, నాలుగు జిమజిమలాడిపోద్ది. ఇంతకు మునుపు నాటకాలే చూడండి. అమ్మగడుపు కాల. ఓ అమ్మగారు, తమరంతానికి తమరు సందానికి దీని తల్లిస్తుకి త్వరగా మీరు చింతమని ఆశం గడితేనండి. నువ్వు సుబ్బిశెట్టి వేషం అవుతావనా? అబ్బో, ఇక చెప్పమాకండి, మా జంటకి ఊలాంధ్రాలో తిరిగే ఉండదు. మరప్పుడు నేనేం చేయాలరా? హార్మోన్ పెట్టెత్తుకుని మా వెనకాతల వాయించుకుంటా రండి. చెప్పు తీసుకు కొడతాను. మావిడి పక్కన నువ్వు హీరో వేషం వేద్దావనా? వేద్దావా? అయ్యా తమరు మంచోరే, అది తెలిపోతానండి. ఏది ఇదే చిపా. ఏమండి, ఈ చీర నాకు చాలా బాగుంది కదా. నీది కాంది, నీకు ఏదైనా బాగానే ఉంటుంది. సరే గాని ఆ తాళాలు తీసుకెళ్లి బట్టలు కాశీపతి ఇంట్లో పెట్టు. మా ఆవిడ ఊరి నుంచి వచ్చేసింది అమ్మాయ్యా. ఇంకా నాకు దిగులు లేదు. పార్వతి, ఏమండి నిన్ను క్షమించండి, ఈ చీర చూసి మా ఆవిడ అనుకున్నాను. ఏమిటి అలా ఘోరం జరిగిపోయిందండి? ఏం జరిగింది? ఏమండి మీరు నన్ను క్షమించండి, నేను కావాలని ఆ పని చేయలేదండి. ఏ పని అయ్యా? అదే, ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలి. మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి మా ఆవిడే అనుకుని గట్టిగా గట్టిగా ఏం చేసావు చెప్పు కౌగిలించుకున్నానండి. దాంతో ఆవిడ అపార్థం చేసుకు పారిపోయారండి. మీరు నన్ను క్షమించండి, నేను కావాలని కౌగిలించుకోలేనండి. అదే పొరపాటని చెప్పావుగా, ఇక వెళ్ళి వెళ్ళు. ఏమండి మీ ఆవిడని కౌగిలించుకున్న పాపానికి కౌగిలించుకున్నాను కౌగిలించుకున్నాను 10 సార్లు అలకయ్యా వెళ్ళు. ఏమండి మీరు నన్ను క్షమించినట్టే. ఇదిగో క్షమాపణ్యావు క్షమాపణ పోయి గెలిచి. ఏమిటో, ఈయన కూడా నన్ను అపార్థం చేసుకున్నారు. సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. జానకి, ఏమండి ఆ కాశీపతి నన్ను ఆపే. ఇప్పటిదాకా వాడు కాళిదాసు ఎవరిలో వర్ణించాడు. అసలు తప్పంతా నీది. నేనేం చేశానండి? అవును, వాడి పెడల చీర నువ్వు కట్టుకోబట్టే ఇలా జరిగింది. అసలు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అయ్యో వాడు వచ్చేస్తాడు. టిఫిన్ ఏం తీసుకుందాం? ఏదో ఒకటి చెప్పు. ఏం కావాలి సార్? 2 కాఫీ. టిఫిన్ బాగానే ఉంటుంది. ఇదేం బాగలేదయ్యా. టిఫినా? బాగానే ఉందే. టిఫిన్ సంగతి కాదు,
ఓహో ఈ నెల ఇంటి విషయమా కాస్త ఆలస్యమైంది అది కాదయ్యా పాపం ఆ కాశీపతి సంగతి పొరపాటును మీ ఆవిడని కౌలించుకున్నాడు కదా నువ్వు అపార్థం చేసుకున్నావని తెగ ఇదైపోయాడు ఆ విషయం నా దగ్గర చెప్పుకుని ఓరు నేర్చేంత పనిచేశాడు కాశీపతి నేను దురుద్దేశంతో ఆ పని చేయలేదు సార్ ప్రసాదం గారి భార్య మా ఆవిడ చీర కట్టుకుంది సార్ ఆ చీర చూసి మా ఆవిడే అనుకుని పొరపాటు పడి కౌగిలించుకున్నాను సార్ కాశీపతి ఎందుకయ్యా అరుస్తావు అతను మీ ఆవిడ్ని పొరపాటున కౌలించుకున్నానని చెప్తున్నాడు కదా పాపం ఏడవకయ్యా ఏడవకు కాశీపతి నేను నీకేం ద్రోహం చేశానయ్యా నువ్వు మా ఆవిడ్ని కౌగిలించుకున్న సంగతి అదేనయ్యా ఆ సంగతి ఊళ్ళో అందరికీ చెప్తావా మీరు నన్ను అపార్థం చేసుకున్నారని నీకు దండం పెడతాను నన్ను వదిలేయబోయా బాబు ప్రసాదం గారికి ఇంకా కోపం తగ్గలేదు మళ్ళీ వస్తాను సార్ పాపం పెద్దవాడు టేక్ ఇట్ ఈజీ నీకేం బావా నువ్వు అలాగే అంటావు ఆఫీసులో బావా అన్నావంటే షూట్ చేసి పారేస్తాను వెళ్ళా గిరి ఎడి కాశీపతి ఎడి ప్యూన్తో బయటికి వెళ్ళినట్టున్నాడు అలాగా అయితే వెంటనే వెళ్ళి ఆపాలి లేకపోతే వాడు నా భార్యను కౌగిలించిన సంగతి వాడితో చెప్పేస్తాడు మీ భార్యను కాశీపతి కౌగిలించుకోవడం ఏమిటి వాడు నీతో ఏం చెప్పలేదా లేదే అయ్యో వాడు చెప్పాడనుకో నేను నీతో చెప్పేశాను కర్మ శంభో శంకర హర హర మహాదేవ జానకి నేను నీకేం ద్రోహం చేశాను నువ్వు పద్యాలు పడుతుంటే భరిస్తున్నాను మధ్యలో వీడు వచ్చి డ్యూయెట్లు పడుతుంటే నేను ఎలా భరించగలే నన్నేం చేయమంటారండి ఈ భజనలు వింటుంటే నాకేదో పూనకొచ్చినట్లయిపోయిందండి తప్పు నీది కాదే అవునండి ఆవిడది అంత మాత్రం తప్పు కాదు దీర్ఘాయుష్మాన్ భవ అవునండి కాశీపతి మీ ఆవిడ పొరపాటున కౌగిలించుకున్నట్టుగా అందుకోసం ఇంతకు ముందే దేవుని క్షమించమని వేడుకున్నాడు కాశీపతి అయ్యగారు పని అయిపోయింది వెళ్తాను వెళ్ళు అయ్యగారు అమ్మగారు ఎప్పుడు వస్తారండి ఎందుకు చీరలు చిరిగిపోయి అమ్మగారు పాత చీర అడుగుదామని చీర ఒకవేళ మా ఆవిడిచ్చినా నేను ఒప్పుకోను ఎందుకండి ఎందుకేమిటి ఒకళ్ళ చీరలు ఒకళ్ళు కట్టుకుంటే లేనిపోనే అర్థాలు వస్తాయి మొన్న ఇట్టాకే ప్రసాదం గారి భార్య మా ఆవిడ చీర కట్టుకుంది ఆ చీర చూసి పొరపాటు పడి మా ఆవిడే అనుకుని ప్రసాదం గారి భార్యను కౌగులించుకున్నాను ఎందుకు బాబు అలా అడతారు పాపం పొరపాటు పడి కౌగులించుకున్నారంట కదా కాశీపతి ఏమండి మీ ఇంట్లో కట్టిపెట్టి ఉందా ఉందండి మననే బాగా సాన పట్టించాను నీ పెళ్ళాన్ని కౌగిలించుకున్నాను నీ పెళ్ళాన్ని కౌగిలించుకున్నాను అని నన్ను కొలబడితే కంటే ఒక్కసారిగా కట్టిపెడుతో నా పేక కోసేవయ్యా పేడ వెరగడవుతుంది అది నీకింకా కోపం తగ్గలేదు అంత నా కర్మ నీ కోపం తగ్గే వరకు నా మనశ్శాంతి లేదు ఏమిటి సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు ఒరే బాబు ఒరే నాయన గాడిదకు బదులు నీ బట్టం నేను మోస్తాందా మా అక్క కాపురం కుదుటి పడే వరకు నా కంటి కనిపించరా గాడిద ఏ
వైద్యులందరూ తొల్లిగా పిలిచే తొల్లిగా పిలిచే నేడు నను దూతగా పంపిరి సంధి సేవ ఎల్లిర నమ్ముకు సెదవో ఏర్పడ సెత్తుము కౌరవేశ్వరా